హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టమాటాలు ఊరబెట్టి మగ్గబెట్టి అలాగే ఎండలో పెట్టి పని లేకుండా అప్పటికప్పుడు కేజీ టమాటాలతో ఈజీగా టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూద్దాము. అలాగే ఈ టమాటా పచ్చడి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదివరకు టమాటో పచ్చడి చేయాలంటే పెద్ద ప్రాసెస్ కింద ఉండేది. టమాటాలని ఉప్పులో ఊరబెట్టి అలాగే 4-5 రోజులు ఎండబెట్టి అలా పెద్ద ప్రాసెస్లో ఉండేది కదా. అలా కాకుండా ఇలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కిలో టమాటాలను తీసుకుని బాగా గట్టిగా ఉన్నవి కాకుండా, బాగా మెత్తగా ఉన్నవి కాకుండా, బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. అవి వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకుని క్లాత్తో తుట్టి చేసుకోవాలి. తడి అన్నది ఉండకూడదు. చాకుకు కానీ చాపింగ్ బోర్డు కూడా తడి ఉండకూడదు. ఇలా తెల్లటి లేయర్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోవాలి. మనం కర్రీస్లో వేసుకున్నా సరే ఇలాంటి తెల్లటి లేయర్ వేసుకోకూడదు. టమాటాలని 8 ముక్కల కింద కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం. ఒక పావు గ్లాస్ వరకు వేరుశనగ నూనె వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు ఉడికేసరికి టమాటా ముక్కలు కొంచెం మెత్తపడతాయి. ఈలోపు మనం చింతపండు, ఏమైనా గింజలు అవి లేకుండా పీచులు అవి ఉంటాయి కదా, ఒక 100 గ్రాముల చింతపండు తీసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే వెల్లుల్లిపాయలను కూడా ఒక 1/4 కప్పు వరకు వెల్లుల్లిపాయలను తీసుకుని పక్కన పెట్టుకుందాం. చూడండి, కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకోవాలి 200 గ్రాముల వరకు. ఒక కల్లుప్పు వేసుకోవాలి, ఒక గ్లాస్ పెట్టుకోవాలి కొలతకి. అప్పుడు ఉప్పు కారం కూడా మనం కరెక్ట్గా వస్తుందన్నమాట. కల్లుప్పు వేసేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించామంటే వాటర్ వస్తుంది. కల్లుప్పు వేసుకోవాలి, సాల్ట్ అయితే బాగోదు. ఈలోపు మనం ఆవుపొడి రెడీ చేసుకుందాం. 1-3 టీ స్పూన్లు ఆవాలు, 2 టీ స్పూన్లు మెంతులు వేసుకుని సిమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం. చూడండి, వాటర్ వచ్చినాయి కదా. ఇప్పుడే మనం చింతపండు వేసేసుకుందాం. చింతపండు ఒకసారి ఒక దుక్కనే ముద్దలా వేయకుండా మొత్తం ఇలా పరిచినట్టుగా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి కలిపి వేసేసుకుని 5 నిమిషాలు మూత పెట్టినామంటే ఉడికిపోతుంది. చింతపండు కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఆవాలు కూడా పొడి చేసేసుకుందాం. ఇలా పొడి చేసిన తర్వాత వెల్లుల్లి పక్కన పెట్టుకున్నాం కదా, పొట్టు తీయక్కర్లొద్దు. సగం వరకు దీనిలో వేసి కచ్చాపిచ్చ మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, చింతపండు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. ఇలా జోరుగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. మరీ ఎక్కువ టైట్గా అయితే మనకి కారం కలిపేసరికి గట్టిగా అయిపోతుంది. చల్లారిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉండాలి. మిక్సీ జార్లో వేసుకుని 2 వాయిల కింద వేసుకోవాలి. సగం వేసుకుని 2వ సారి వేసుకున్నప్పుడు కొంచెం ఉంచేసుకుని కారం వేసుకోవాలి. 1 గ్లాస్ ఫుల్గా వేసుకోవాలి. మనం ఉప్పు 1 గ్లాస్తో వేసాము, ఆ గ్లాస్తో వేసేసుకుని ఆవుపొడి కూడా వేసేసుకుని చేతికి ఆయిల్ రాసుకుని మనం చేతితో కలిపినట్టయితే ఉండలు లేకుండా ఉంటుంది. కారం అంతా బాగా కలుస్తుంది అన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 300-350 గ్రాముల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె కానీ అయినా వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ బాగుండదు. నూనె వేడబిన తర్వాత 2 టీ స్పూన్లు శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు 1/1 వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే కొన్ని ఉంచుకున్నాం కదా వెల్లుల్లి రెప్పల్ని, అవి కూడా ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు పలంగా వేయకూడదు, పేలుతుంది నూనెలో వేసేసరికి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి. కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టుకుని వేసుకోవాలి, ఎక్కడ తడి ఉండకూడదు. మనం కలిపే గట్టెలు కూడా తడి లేకుండా చూసుకోవాలన్నమాట. తడి తగిలినట్లయితే నిల్వ ఉండదు. తాలింపు కూడా చల్లారిపోయిన తర్వాత వేసేసుకోవాలి. మొత్తం పచ్చడి అంతా ఆయిల్లోకి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ మెథడ్ కాబట్టి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి ఇలాంటి మరెన్నో మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.